కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామ పంచాయతీలోని అక్కివారిపల్లిలో ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఇంటింటికి రావడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సుధా తెలిపారు. మండలంలోని అక్కివారిపల్లె గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించారని ఆ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి వివరించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే 2 ఏళ్ల కాలంలో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహబూబ్ బీ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఏపీ ఏపీఓ రవీంద్రారెడ్డి, సచివాలయ సిబ్బంది, మండల అధికారులు, ఈతంబళంపల్లె గ్రామ పంచాయతీ ఎంపీడీసీ దామోదర్ రెడ్డి, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, రాజుపాలెం సర్పంచ్ సుధా రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు నారాయణ, మాజీ ఎంపీటీసీ వీరారెడ్డి, రాంబాబు, మండల అధ్యక్షుడు నారాయణ, లిఫ్ట్ క్యాప్ డైరెక్టర్ సుదర్శన్, సర్పంచ్ శివలీల, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్న ఇవన్నీ వచ్చిందా? రైతు భరోసా పెన్షన్ వచ్చిందన్న 87,750 రూపాయలు. ఇది ఎవరు? బాగున్నారా? ఇవన్నీ వచ్చినాయన్నా మీకు పొదుపు డబ్బులు, ఈబీసీ నేషనల్, రైతు భరోసా సబ్సిడీ అన్ని కలిపి 87,933 రూపాయలు ఇచ్చినట్టు. ఇంకేమన్నా మీరు అప్లై చేసుకుంటారా? చెప్పండి.